టీవీ రిపోర్టర్స్ అనగానే నాకు ఒక నెగటివ్ వైబ్ ఉండేది, టీఆర్పీ కోసం ఏమైనా చేస్తారు, ఏం చేయడానికైనా రెడీ అయిపోతారని చెప్పి. కానీ ఒక్క వీడియో వాళ్ళ మీద ఉన్న పెర్స్పెక్టివ్ అంతా చేంజ్ అయ్యేలా చేసింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా వాళ్ళు ఏదో ఒక న్యూస్ని కవర్ చేస్తూనే ఉంటారు. సో ఇలానే IBC 24 అనే న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్న సుప్రీత్ కౌర్ మార్నింగ్ బుల్లెట్ అనే కవర్ చేస్తుంది. చాలాసేపు వరకు తన దగ్గర ఉన్న న్యూస్ని రిపోర్ట్ చేసింది. బట్ సడన్లీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, అందులో ముగ్గురు చనిపోయారు, ఇద్దరికి సివియర్ ఇంజరీస్ అయ్యాయి. बीच बड़ी खबर महासमुंद से मिल रही, जहां पर कार को अज्ञात वाहन ने टक्कर मार दी है. 3 युवकों की मौके पर मौत हो गई है, 2 युवक गंभीर रूप से घायल है. NH 353 पर लहरोद पड़ाव के पास ये हादसा हुआ. घायलों का इलाज सामुदायिक स्वास्थ्य केंद्र पिथौरा में चल रहा है. पिथौरा थाना क्षेत्र की पूरी घटना बताई जा रही है. ఇదే న్యూస్ ని లైవ్ లో టెలికాస్ట్ చేస్తుంది. అండ్ అప్పుడే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న ఒక రిపోర్టర్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ డీటెయిల్స్ ని చెప్పాడు. ఆ డీటెయిల్స్ విని సుప్రీత్ కౌర్ కి హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో అందులో తన హస్బెండ్ కూడా ఉన్నాడు. సుప్రీత్ కౌర్ వార్తలు చదివేందుకు సిద్ధమవుతుండగా ఓ రోడ్డు ప్రమాదం గురించి ఫోన్లో విలేకరి సమాచారం అందించారు. ఆ వివరాలు బేరీజు వేసుకున్న సుప్రీత్ ఆ ఘటనలో తన భర్త కూడా ఉన్నాడనే అంచనాకు వచ్చింది. అయినా మనసులో ఎక్కడో చిన్న ఆశతో వార్తలు చదివేందుకు స్టూడియోలోకి అడుగుపెట్టింది. అన్ని వార్తల్లాగానే భర్త మరణ వార్తను కూడా చదివి బులెటిన్ పూర్తి చేసి బయటకు వచ్చిన సుప్రీత్ బోరున విలపించింది. బంధువులకు ఫోన్ చేయగా ప్రమాదంలో భర్త హర్షాద్ కబాడే చనిపోయినట్లు తెలిసింది. ఘటన గురించి ఛానల్ సిబ్బందికి ముందే తెలిసినా ధైర్యం చాలక ఆమెకు చెప్పలేకపోయారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా బ్రేసెస్ తీశారు. కానీ అమ్మాయి ఎంత టార్చర్ ఉండేదంటే సరిగ్గా మాట్లాడలేను, ఏది పడితే తినలేను. అండ్ ఆ పెయిన్ ఉండేది. ఆ పెయిన్ కూడా నేను ఎవరికి షేర్ చేసుకోలేను. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వేయించుకోద్దన్నారు. సో పెయిన్ వస్తుందని చెప్తే బూతులు తిట్టేవారు. అల్హమ్దుల్లా సో 1.5 years ఏదోలా భరించేసా. స్పెషల్ థ్యాంక్స్ టు మై డాక్టర్. ఎందుకంటే నాది కొంచెం కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్, బట్ ఆవిడ డీల్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్. ఎవరైనా రాజమండ్రి దగ్గరుండి బ్రేసెస్ వేయించుకోవాలనుకుంటే GSL హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ కాస్ట్ తక్కువ అండ్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. పెయిడ్ ప్రమోషన్ కాదు, ఓకేనా? సో టాపిక్ వస్తే ఇంట్రడక్షన్ వీడియోలోనే మీకు అర్థమై ఉంటుంది. న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే టీవీ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నవి సడన్గా రాంగ్ టర్న్ తీసుకొని వాళ్ళ ఛానల్లోనే ఒక డార్కెస్ట్ మూమెంట్గా క్రియేట్ అవటం ఏ ఛానల్ వాళ్ళకి ఇష్టం ఉండవు. బట్ అలా జరిగిన 5 moments గురించి ఈ ఎపిసోడ్లో కొన్ని ఫుటేజెస్ కొంతమందికి డిస్టర్బింగ్ అనిపించవచ్చు. జాగ్రత్త. టూ 2006లో క్రిస్టియానా కోర్ట్ అనే ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది. ఈ ప్రోగ్రాంలో ఒక కోర్ట్ రూమ్ ఉంటుంది. ఆ కోర్టుకు వచ్చిన కేసెస్ అన్నీ అక్కడ ఉన్న జడ్జ్ చాలా ఫన్నీగా సాల్వ్ చేసేది. మ్యాక్సిమం కేసెస్ని కమెడియన్సే తీసుకొచ్చేవారు. ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఎమ్మీ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ షోలో జరిగేదంతా స్క్రిప్టెడ్. ఒక ఎపిసోడ్లో షాన్ హ్యారిస్ అనే కమెడియన్ తన గర్ల్ ఫ్రెండ్ మీద ఎలిగేషన్స్ వేస్తూ ఒక కేసుని తీసుకొచ్చాడు. ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనం చాలా నవ్వుకుంటాం. I ain't got it this month because I got to do this or that. I'm like, man. So I mean, you let her go 9 months without paying rent. కొంత టైం దాకా ఈ ఎపిసోడ్ ఫన్నీగానే ఉంటుంది. బట్ సడన్లీ స్క్రిప్టెడ్గా ఉన్న షో డివేట్ అవడం స్టార్ట్ అవుతుంది. Constantly like a child in my people own house. People love, they yell at each other all the time. Oh, that's true. Ask him, he's been married for how long? Over 27 years. Over 27 years. Look at him though, he look mad. You don't look happy, brother. You don't look happy. ఇక్కడ ఏం జరిగిందంటే షాన్ హ్యారిస్ గర్ల్ ఫ్రెండ్ కపుల్ అనే వాళ్ళు ఇళ్ళని తిట్టుకుంటారని చెప్పింది. దానికి క్రిస్టియానా మా సెక్యూరిటీ గార్డ్ రేనాడ్ని చూడండి, తన గర్ల్ ఫ్రెండ్తో ఎంత హ్యాపీగా ఉన్నాడు అనింది. దానికి వెంటనే షాన్ హ్యారిస్ రేనాడ్ తన రిలేషన్షిప్లో ఉండి పిచ్చోడు అయిపోయాడు, అసలు తను హ్యాపీగానే లేడని చెప్పి జోక్ చేశాడు. కానీ ఆ మూమెంట్లో అన్న ఒక జోక్ రియల్ అవుతుందని చెప్పి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. Still developing tonight, a Harris County Sheriff's deputy facing serious charges. 63-year-old Renard Spivey accused of killing his wife, 52-year-old Patricia Spivey, after an argument that turned deadly. KPRC Channel 2's Bilber. July 28, 2019 షాన్ హ్యారిస్ ఎపిసోడ్ జరిగిన 10 years తర్వాత రెనార్డ్ స్టెరాయిడ్ యూజ్ చేస్తున్నాడని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ తన మీద అరిచింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అదే గొడవలో రెనార్డ్ తన దగ్గర ఉన్న గన్తో తన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ పైన ఫైర్ చేశాడు. దాని తర్వాత తన చెస్ట్ పైన. పోలీసులకు వాళ్ళ ఇంటి బెడ్రూమ్లో ఉన్న ఒక కబోర్డ్లో రెనార్డ్ గర్ల్ ఫ్రెండ్ యొక్క బాడీ కుళ్ళిపోయే స్టేజ్లో దొరికింది. ఇప్పుడు రెనార్డ్ని రియల్ కోర్ట్ 14 years వరకు జైలు శిక్ష వేసింది. ఒక చిన్న జోక్ ఇంత దారుణంగా రీల్ అవుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. రీసెంట్లీ నేను అన్నబెల్ల క్రియేషన్స్ చూశాను. అందులో ఏంటంటే ఒక డాల్ త్రూ నెగిటివ్ ఎనర్జీస్ హ్యూమన్స్ని పొసెస్ చేసుకుంటాయని చూపించారు. మూవీ అంత స్కేరీ అండ్ ఫ్యాసినేటింగ్ అనిపించింది. బట్ మూవీ అయ్యేంతవరకు నా మైండ్లో ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే నిజంగానే నెగిటివ్ ఎనర్జీస్ డాల్స్ని ఒక వేలా యూజ్ చేసుకుంటాయని చెప్పి దీన్ని నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన ఆన్సర్స్ చాలా స్కేరీగా అనిపించాయి. ఇలానే నేను బ్లాగ్స్తో పాటు వీడియోస్ కూడా గ్యాదర్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు చాలా తక్కువ వీడియోస్ దొరికాయి. అందులో కూడా చాలా వరకు మేడప్ వీడియోస్లని అనిపించాయి. బట్ ఒక్క వీడియో నా అటెన్షన్ని గ్రాప్ చేసింది. It has got something. It's definitely got something. You almost look like Debbie. You don't want to even look at the doll. No, I don't. Are you a bit scared? I don't even want to touch it. Really? Yeah. So tell me about the doll. Do you collect dolls? Where did you get the doll from? No, actually, I hate dolls. Oh. I hate dolls. సో బ్యాక్ స్టోరీ ఏంటంటే డెబ్బీ మ్యారిక్ అనే వ్యక్తి ఒక డాల్ని తీసుకుందాం అనుకున్నాడు. బట్ సేమ్ ప్రైస్కి 3 dolls వస్తున్నాయి కదా అని చెప్పి ఆ కాంబో ప్యాక్ని తీసుకున్నాడు. కొన్ని డేస్ నార్మల్గానే అయింది. బట్ ఒకరోజు మ్యారిక్ పొడుకుని లేచిన తర్వాత తన కాళ్ళపైన చాలా స్క్రాచెస్ కనిపించాయి. అవన్నీ ఎలా అంటే ఒక పిల్లి గీరేసినట్టు. బట్ వాళ్ళ ఇంట్లో అసలు క్యాట్సే లేవు. మ్యారిక్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చుట్టాలు వస్తున్నారు కదా అని చెప్పి ఆ డాల్స్ను ఒక బాక్స్లో పెట్టి గార్డెన్లోని ఒక షెడ్లో పెట్టేశారు. 1 month తర్వాత మ్యారిక్ ఆ షెడ్కి వెళ్ళి చూస్తే తను ఏం చూశాడో నమ్మలేకపోయాడు. అదేంటంటే ఏదైతే డాల్స్ని బాక్స్లో పెట్టాడో అందులో ఒక డాల్ ఆ పక్కనే ఉన్న ఒక చైర్లో కనిపించింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి. కొన్ని డేస్ తర్వాత ఒక న్యూస్ ఛానల్ ఆ డాల్ గురించి ఇంటర్వ్యూ చేయడానికి వీళ్ళని పిలిచింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారు. బట్ సడన్లీ ఆ డాల్ పెట్టిన ఒక చైర్ మూవ్ అవటం స్టార్ట్ అయింది. దీని తర్వాత ఆ డాల్ని ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్కి అమ్మేశారు. ఆ డాల్ని కొనుక్కున్న తర్వాత లీ స్టీర్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. సో ఆ లైవ్ స్ట్రీమ్కి 35,000 పీపుల్ అటెండ్ అయ్యారు. ఆ డాల్ని అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడే తను నెగిటివ్ ఎనర్జీని సెన్స్ చేశాడు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగటం, రకరకాల సౌండ్స్ వినిపించడం జరిగింది. డెబ్బీ మ్యారిక్ ఏ విధంగా అయితే తన కాళ్ళపైన చేతిపైన స్క్రాచెస్ కనిపించాయో సేమ్ అలానే లీస్ ఫాదర్ పైన కూడా కనిపించాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతను ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. హోప్ ఈజ్ సేఫ్. పోగోలో వచ్చే మ్యాడ్, మిస్టర్ బీన్, తకేసి క్యాజువల్ షోస్ మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. తకేసి క్యాజువల్ షో అంటే మీకు అర్థం కాలేదు కదా, సో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. आगे दूसरे द्वार भी पार, भैया ये आखिरी दरवाजा पकड़ कर चल रहे हैं. अब द्वार बदला और अपना कंधा तोड़ने में सफल. ओ आई आंटी जी, पूरी बाप रे. అసలు ఆ గేమ్ షో పేరు తకేసి క్యాజువల్ అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసేంత వరకు నాకు అసలు ఐడియానే లేదు. బట్ టీవీలో ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను రెగ్యులర్గా చూసేవాడిని. మీరు కూడా అలాగే చూసుంటారు అనుకుంటున్నా. పాయింట్ ఏంటంటే ఆ టైంలో తకేసి గేమ్ షో లాంటి గేమ్ షోస్ చాలా జపాన్లో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి తెస్సూసి గేమ్ షో. ఈ షోలో ఏం చేస్తారంటే ఒక రౌండ్ డయాస్ ఉంటుంది. దానిపైన ఇద్దరు నిల్చొని ఉంటారు. క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఆ డయాస్ చుట్టూ మొత్తం బురదే ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు వెనక నుంచి గెంటుకోవాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పరిస్థితి పర్లేదు, కానీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఆ బురదలో పడి నానా అవమానాలు భరించాలి. అప్పటిదాకా ఇలాంటి గేమ్ షో జపాన్లో జరగలేదు. సో అందరికీ నచ్చేసింది. ఇంత క్రేజీ అండ్ ఎంటర్టైనింగ్ ఉన్న ఒక గేమ్ షోలో ఒక పార్టిసిపెంట్ అక్కడున్న హోస్ట్ అయినటువంటి తసూచిని కూడా ఆడమని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ముందు తసూచి ఒప్పుకోలేదు కానీ కొంత టైం తర్వాత ఆటానికి ఒప్పుకున్నాడు. అప్పటిదాకా ఫన్నింగ్ ఉన్న ఒక గేమ్ షో సడన్ గా రాంగ్ టర్న్ తీసుకుంది. ఎప్పుడైతే తసూచి గేమ్ ఆడటానికి వెళ్ళాడో తను ఓడిపోవడానికి రెడీ అయ్యాడు. బట్ రాంగ్ టర్న్ ఎప్పుడు తీసుకుందంటే ఆ డయాస్ పై నుంచి తసూచి ఒక జంప్ చేశాడు. ఆ జంప్ ఎలా అంటే మనం స్విమ్మింగ్ పూల్లో ఏ విధంగా అయితే జంప్ చేస్తామో అలా జంప్ చేసేసరికి తన హెడ్ అనేది ఆ బురదలో ఇరుక్కుపోయింది. అలా జంప్ చేసినప్పుడు తన మెడకున్న నర్వ్స్ అన్ని ఇంజూర్ అయిపోయాయి. 6 to 7 ఇంచెస్ ఆ బురదలో మనం కాలు వేస్తే బయటకు తీయడానికి చాలా గట్టిగా ట్రై చేయాలి. అలాంటిది తన ఫేస్ మొత్తం అందులో ఇరుక్కుపోయింది. ఇప్పటిదాకా జరిగింది సంవాట్ క్రీపీ, బట్ ఇప్పటి నుంచి జరిగేది ఎంత దారుణం అంటే తన లైఫ్ని చావు దాకా తీసుకెళ్లేలా అయింది. తసూచి తన హెడ్ని బయటకు తీయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బట్ అప్పుడే సడన్గా ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ సరదాగా తన హెడ్ని ఇంకా బురదలో గెంటేశారు. ఒకవైపు తన నెక్కి ఫ్రాక్చర్ అయింది, అయినా కూడా తన హెడ్ని బయటకు తీయడానికి చాలా ట్రై చేస్తూ నరకం అనిపిస్తున్నాడు. బట్ బయట ఉన్న వాళ్ళందరికీ ఇదొక కామెడీలా కనిపించింది. వాళ్ళందరూ తసూచి హెడ్ని పైకి లేపి మళ్ళీ బురదలో గెంటడం, అది కూడా రిపీటెడ్గా చేస్తుంటే తసూచి తన చావుకి ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు. చూస్తున్న మనకే బాధగా అనిపిస్తుంది, బట్ అనుభవిస్తున్న అతను ఏ విధంగా ఫీల్ అయ్యాడో నాకు ఊహించుకోవడానికి చాలా దారుణంగా ఉంది. కానీ కొంత టైం తర్వాత వాళ్ళు అతన్ని పైకి లేపారు. ఇంకొన్ని సెకండ్స్ అతను అలానే ఉంటే ఖచ్చితంగా చనిపోయాడని అక్కడున్న డాక్టర్స్ చెప్పారు. హోప్ఫుల్లీ తను బతికాడు, కానీ బోన్స్ బ్రేక్ అవడం వల్ల తను నార్మల్ మనిషి అవ్వలేకపోయాడు. ఈ వీడియో 2017లో జరిగింది, అంటే 6 years బ్యాక్. అప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నా. మా ఫ్రెండ్స్తో కలిసి కామెడీ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం. అప్పటి నుంచే నాకు క్రైమ్ హారర్ జోనర్ అంటే చాలా ఇష్టం. సో అదే ఇంట్రెస్ట్తో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో చూసి నేను ఎంత డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యానంటే ఆఫ్టర్ 6 years తర్వాత నేను నా ఛానల్లో ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నా, అందులో ఈ వీడియో మెన్షన్ చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ని కవర్ చేయడానికి ఎలాంటి వెదర్లో అయినా రెడీ అయిపోతారు. సో ఇలానే పాకిస్తాన్లో ఉన్న ఒక న్యూస్ రిపోర్టర్ ఒక ప్లేస్లో ఉన్న న్యూస్ని కవర్ చేయడానికి రెడీ అయింది. బట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే తను అక్కడ ఉన్న ఒక క్రేన్ పైన నిల్చొని ఆ న్యూస్ని డెలివర్ చేస్తుంది. ఆ షో అనేది లైవ్లో ఉంది, బట్ సడన్లీ అందరూ చూస్తున్నప్పుడే ఆ రిపోర్టర్ చనిపోయింది. ఈ వీడియో ఆ టైంలో చాలా వైరల్ అయింది. చాలామంది సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ ఆ ఇన్సిడెంట్ గురించి చాలా బాధపడ్డారు. బట్ కొన్ని డేస్ తర్వాత ఆ రిపోర్టర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి తన ఫొటోస్ పెట్టడం జరిగింది. ఏవైతే రిపోర్టర్ చనిపోయిందని పోస్ట్ ఉన్నాయో వాటన్నిటికీ ఒకటే రిప్లై, నేను బ్రతికే ఉన్నా, ఆ రోజు జస్ట్ నేను కళ్ళు తిరిగి పడిపోయా అని. మనం చిన్నపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు సడన్గా చనిపోయామని చెప్పి నమ్మించడం చాలా ఫన్నీగా ఉంటుంది. బట్ సొసైటీ అంతా మనం చనిపోయామని చెప్పి నమ్ముతున్నప్పుడు మనం బ్రతికే ఉన్నామని చెప్పి బిలీవ్ చేయించడం చాలా కష్టం. తను ప్రతి పోస్ట్కి రిప్లై పెడుతున్నా అదంతా ఫేక్, తన అకౌంట్ హ్యాక్ అయిందనుకొని మళ్ళీ తననే తిట్టడం మొదలుపెట్టారు. अस्सलाम वालेकुम, दिस इज़ एल्ज़ा खान और आई एम फ्रॉम पाकिस्तान। आप सबको पता है एक वीडियो बहुत ज़्यादा वायरल हुआ है आजकल, वो लास्ट ईयर का है पाकिस्तान तहरीक-ए-इंसाफ की रैली का, लेकिन वो वायरल अब हो गया और मुझे नहीं पता था कि वो इतना ज़्यादा वायरल हो जाएगा कि वो इंडिया तक पहुंच जाएगा, दुबई तक पहुंच जाएगा, सऊदी अरेबिया तक पहुँच जाएगा और ऑल ओवर द वर्ल्ड उसको डिस्कस किया गया, ऑल ओवर द वर्ल्ड उसको देखा गया। रूमर फैलाई गई कि मेरी डेथ हो गई है, लेकिन मैं आपके सामने हूँ, जिंदा सलामत खड़ी हूँ। इस पर मैं बात करना चाह रही थी और मैंने बहुत कोशिश भी की, मैंने अपने ट्विटर पे एक ट्रेंड भी चलाया, मैंने एक वीडियो भी बनाई, ट्विटर लाइव भी किया, लेकिन उसको कोई नहीं देख रहा था और सब उसी वीडियो को देखे जा रहे थे, उस रूमर को स्प्रेड करे जा रहे थे। कोई डेज़ तर्वात आ रिपोर्टर मल्ली चैनल लो रिपोर्ट चेसेंत वरकू एव्वरू नम्मलेदु। That's all for this episode. I hope meeku episode nachindi anukuntunna. Okavela meeku episode nachithe ide vishayam YouTube algorithm ki teliyalanukunte like, comment and subscribe cheyandi. And manam chustunna world ni oka mental disorder person enta daruṇanga chodagaladu and mental disorders lone atyanta daruṇamaina disorders gurinchi teliyalanukunte right video ni click cheyandi.